ఓకేనా? ఓకే. అది పక్కన కష్ట మైజురమ్మ ఒకసారి ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఈ దేవస్థానానికి మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉంటారు అందరూ. తర్వాత వచ్చేసేసి ఈ మెంబర్స్లో ఒకళ్ళని చైర్మన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది మీరందరూ కలిసి. రాజేష్ గారు చెప్పండి, మీ మెంబర్స్లో ఎవరినైతే చైర్మన్గా పెట్టుకుంటుంది అనుకున్నారో మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు అందరూ బలపరుస్తున్నారు కదా, శ్రీనివాస్ గారు చైర్మన్ అంటారండి మీరందరూ. ఓకేనా? ఈ రోజు నుంచి మీ ఈ దేవస్థానం ధర్మకర్తల మండలికి చైర్మన్గా చింతా శ్రీనివాసరావు గారిని మీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును. నా ధర్మమును యుక్తముగాను విశ్వాసముతోను నిస్వార్థముతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకముతో నిర్వహింతును. నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకును
నిగ్రహములకును ఏ మాత్రము తావియనని ప్రమాణము చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి ఉద్యోగమునకు సంబంధించిన నిబంధనలను శిరసావహింతును. ధర్మకర్తగా వ్యవహరించవలసిన నా ధర్మములకు తప్ప నేను నా అభిప్రాయమునకు అంగీకారమును సమ్మతికి నాకు అందించడి పత్రములందలి రహస్యమగు అంశములను స్వయముగా గాని వ్యక్తికి గాని వ్యక్తులకు గాని తెలియజేయుటను బహిరంగ పరచటను చేయనని ప్రమాణపూర్వకంగా తెలుపుకొనుచున్నాను. ఇచ్చారు.